హాయ్ వన్ వెల్కమ్ టు మనబడి దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అందించబోతున్నాం సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ క్వశ్చన్స్ ఇచ్చి టూ రాయమంటారు కదా ఆ రాసే టూ మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసైతే మేము అందిస్తున్నాం అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈమెన్స్ కోడ్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ అందిస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అని అంతకుముందు కూడా ఇచ్చాము సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్ అంతకుముందు స్టూడెంట్స్ మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి జువాలజీ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వన్ బై వన్ చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి లిస్ట్ అవుట్ ది మేజర్ ఎయిర్ పొల్యూటెన్స్ అండ్ డిస్క్రైబ్ దియర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ సో మేజర్ ఎయిర్ పొల్యూటెన్స్ ఏంటి అండ్ అవి హ్యూమన్ బీయింగ్స్ మీద వాటి ఎఫెక్ట్స్ ఏంటి చాలా సింపుల్ ఆన్సర్ జువాలజీలోనే చూసుకుంటే టోటల్గా చాలా జనరల్ ఆన్సర్ సో ఖచ్చితంగా చదవాల్సిన ఆన్సర్ ఇది అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్క్రైబ్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ పెరీ ప్లానిటా ఇన్ డీటెయిల్ అండ్ డ్రా నీట్ అండ్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎయిట్ సో ఖచ్చితంగా మన డయాగ్రామ్ అడిగినప్పుడు నీట్గా వేయాల్సి ఉంటుంది డయాగ్రామ్ లేకుండా కనుక ఓన్లీ తీరీ రాస్తే మీకు ఓన్లీ హాఫ్ మార్క్స్ అంటే ఏంటి ఎయిట్ మార్క్స్కి ఫోర్ మార్క్సే పడుతుంది ఫోర్ ఆర్ ఫైవ్ అలా పడుతుంది అంతే కాబట్టి డయాగ్రామ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ నీట్గా వేయండి కంప్లీట్ లేబిలింగ్తో వేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్

అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ ద డైజెస్ట్ సిస్టమ్ అండ్ ప్రోసెస్ ఆఫ్ డైజెస్షన్ ఇన్ ఫెరీటీమా అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చేంజ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఎకో సిస్టమ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ అండ్ ఈజీ ఆన్సర్ ఖచ్చితంగా ఫస్ట్ వన్ అండ్ సిక్స్త్ వన్ చదువుకోండి అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ డిస్క్రైబ్ ద డైజెస్ట్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ నెక్స్ట్ డిస్క్రైబ్ ద ప్రోసెస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ బైన్ఫ్యూషన్ ఇన్ పారామిషమ్ సో ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ ఇది బాగా పర్ఫెక్ట్గా చూసుకోండి ఈ ఆన్సర్ని అండ్ నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ హైపర్ ట్రోఫీ అండ్ హైపర్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ డ్రాయే నీట్ అండ్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఒమటిడియం అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ సమ్మర్ స్టాటిఫికేషన్ సో సమ్మర్ స్టాటిఫికేషన్ అంటే ఏంటి అని సో ఇది కాన్సెప్టోరియల్ ఆన్సర్ ఇది సో మీరు ఈ ప్రోసెస్ని చూసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆన్సర్ నెక్స్ట్ వాట్ ఈజ్ జెనెటిక్ డైవర్సిటీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ జెనెటిక్ డైవర్సిటీ మీనింగ్ రాయాలి అండ్ టైప్స్ రాయాలి సో టైప్స్ కొంచెం అటు ఎక్స్ప్లెయిన్ చేసిన పర్లేక కానీ జెనటిక్ డైవర్సిటీని మాత్రం చాలా పర్ఫెక్ట్గా రాయడానికి ట్రై చేయండి దాని డెఫినేషన్ని నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆంథజాన్స్ నెక్స్ట్ డిస్క్రైబ్ ద త్రీ టైప్స్ ఆఫ్ కాట్లేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది త్రీ టైప్స్ ఆఫ్ కాట్లేజ్ అనేది నెక్స్ట్ రైట్ ఎయిట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది క్లాస్ యాంఫీబియన్ And Next, describe the structure of skeletal muscle. Define species. Explain the various aspects of species. So species and tainty and uh, species of aspects clear ID. And next, write short note on inside to conservation. So inside to and excite conservation and the important concept. And next compare and contrast. కాటిలిజినియస్ అండ్ బోనిఫిషస్ కాటిలిజినియస్ అండ్ బోనిఫిషస్ కన్నా డిఫరెన్సెస్ని కంపేర్ చేస్తూ మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్రాక్ నెక్స్ట్ వాట్ ఆర్ ది చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ కస్టేషియన్స్ అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద దడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో చాలా జనరల్ ఆన్సర్ కానీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ జస్టిఫై విత్ రిగార్డ్స్ టు టీడీఏ అబ్యూస్ సో నెక్స్ట్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలార్ న్యూరాన్ మల్టీపోలార్ న్యూరాన్ అంటే ఏంటి అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఈవిల్ క్వార్ట్ ఎట్ సో ఇవి టోటల్గా జోలజీకి సంబంధించి మనకి లాంగ్స్ సో ఒక్క విషయం ఏంటంటే డయాగ్రమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకోండి డయాగ్రామ్స్ అనేవి చాలా నీట్గా రావాలి మీరు డయాగ్రామ్స్ని పట్టించుకోకుండా తీరిని రాస్తే సరిపోతుంది అనుకోకండి డయాగ్రామ్స్కి హాఫ్ రేషియో మార్క్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిట్ మార్క్స్ లాంగ్కి ఒకవేళ డయాగ్రామ్ వేయమని ఉంటే కనుక త్రీ టు ఫోర్ మార్క్స్కి డయాగ్రామ్నే కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు డయాగ్రామ్ మినిమమ్గా వేసి లేబులింగ్ వేసి ఆన్సర్ని ఆ డయాగ్రామ్ బేస్లో రాసినా సరే ఎయిట్కి సిక్స్ సెవెన్ మార్క్స్ పడుతుంది సో అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అండ్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసినా చదివితే కూడా మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది సో ఇవి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము మీరు అటెండ్ చేసే ఎగ్జామ్కి ఇవి షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇవి మీకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా లిస్ట్ కింద ఉంది అండ్ ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మీకు అన్ని వీడియోస్ మీకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్ నుంచే అందుతాయి స్టూడెంట్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషాండ్ సబ్స్క్రైబ్ వచ్చా